संग्रह राजमुद्र की लते ना मोसगिस्तारा मुझे महादेव आ राजमुद्र को चपंडी रंजनी इधी राजकीय टेंदु मन महाराज की पक्कन सूरसेन महाराज की मित्रभेदं कल्पिंचालंटे ई राज मुद्रिक तो ఒక లేఖను సృష్టించాలి అయితే మనకు లాభం ఏమిటి వెర్రి పిల్ల దాంతో ఆ సూరసేన మన మహారాజును తుదముట్టిస్తాడు అప్పుడు మనం మహారాజులం నువ్వు మహారాజుడు అబ్బా మీరు ఎంత దూరాలోచన కలవారండి అందుకే రాజముద్రికని ఇమ్మంటున్నాను నేను ఇంకా సంపాదించలేదండి నేను చూశాను నువ్వు రాజు చెయ్యి పట్టుకుని సంగ్రహించావు ఆలస్యం చేయకలే ఇచ్చేసేయి ఇచ్చేయి రాజముద్రిక మహాదేవ మహాదేవ మహారాజు ఇప్పుడు రావడం ఏమిటి ఏమోనండి త్వరగా దాకండి రంజని రంజని పరమానందయ్య గారి శిష్యులేట మహారాజా వాళ్ళ సత్తి స్వర్గానికి వచ్చారట నేను రంబనట ఇంటి మీద పడ్డారు ఎంత బ్రతిమాల పొమ్మంటే పోరు ఆ గదిలో ఉన్నారు ఏది తలుపు తీసి చూద్దాం వెళ్ళు పరమానందయ్య గారి శిష్యులా అవునండి ఎందుకు వచ్చారు మేము కచ్చిపోయామండి హర్బానికి వచ్చామండి మీరు ఇంద్రుడు గారు చూశాం కదా కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నారు అప్పుడే చూసాం తప్పు మీరు ఇలా రాకూడదు వెళ్ళిపోండి అదేమిటండి మీలాంటి గొప్ప వాళ్ళు కూడా ఇలా అంటారు పోని మీరు వెళ్ళిపోయాక యువతల కోసం లేండి రే రండి ఎవరు అక్కడ సహాజ్య మహారాజా ఆ అమాయకుల్ని అవతలకు పంపించండి ఎవరు మంత్రి గారు అవును మహారాజా వారు ఈ రాజముద్రి కోసమే వచ్చారు మహాదేవ మహాదేవ ఈ దుర్మార్గుడా ఆ పరమేశ్వర నామ ఉచ్చరించడానికి నీకు అర్హత ఉందా
పట్టెడు మెతుకులు పెట్టే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది. నీకు మహోన్నత పదవినిచ్చి పోషించిన మహారాజుని తుదముట్టించి తలుచుకున్నావు రాజద్రోహి. ఏమిటి రంజని, ఏమిటి నువ్వు అంటున్నది? అవును మహారాజా, ఈ నీచుడు తమకు సూరసేన మహారాజుకు మిత్రభేదం కల్పించడానికి రాజముద్రిక సంగ్రహించమని నా సహాయం అపేక్షించాడు. నన్ను ఎంత పని చేశావు, నిన్ను కండ ఖండాలు కట్టి కాకులకు గెడ్డలకు వేసిన పాపం లేదు. వీరసేన మీరు బంధిస్తండి, రేపేసే ఖండల. నీచుడైన మంత్రి నాకు మహోపకారం చేశాడు. దేశం నుంచి వెళ్ళకొట్టండి చాలు. ఏమంటున్నావు రంజని? అవును మహారాజా, మీ ప్రేమకు దూరం నేనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఆ పాప కూడా నాకంటకుండా మీ పాద సన్నిధిని నా ప్రాణం తీసి మేలు చేశాడు. మహారాజా, నేను నర్తకినైనా మిమ్ము తప్ప అన్యుల మొహమైన ఎరుగను. స్త్రీ సగజంగా ప్రియుని పాత సన్నిధిని మరణించడం కన్నా ఇంకేమీ కోరదు. చివరకు మీ చేతిలో మరణించే అదృష్టం నాకు కలిగింది. అంతే చాలు, నాకు ఇదే మోక్షం, ఇదే కైవల్యం, ఇదే ఇదే. గురుగారండి, గురుగారండి, విషం తింటే మనం చచ్చిపోమండి. అవును చచ్చిపోతాం. మరి మేము చచ్చిపోయామండి, ఒక్కడు కూడా నమ్మలేదేమండి? మీరు చచ్చిపోవడం ఏంట్రా? అదిగో మీరు నమ్మడం లేదు, మేము చచ్చిపోయామండి గురువు గారు. రంభ ఇంటికి కూడా వెళ్ళామండి, ఇంత విషం తిని చచ్చిపోయామండి. ఇంతింత విషం ఏమిట్రా? మీకు తెలియదండి, అమ్మగారు చేశారు ఆ విషయం, కావలిస్తే అడగండి. ఆనందం, ఓహాయ్ ఆనందం. ఏమిటండి పిలిచారా? ఏమిటైతే, నువ్వేమో ఇంతంత విషం చేశావట, దాన్ని వీళ్ళందరూ తిని చచ్చిపోయారట. అయ్యో, మీ మొహాలు మంట మీకేం పోయే కాలం వచ్చిందర్రా? పిల్ల పెళ్లి గని ఇరుగు పొరుగు మమ్మల్ని బ్రతేలాడి రెక్కల ముక్కలు చేసుకుని నాలుగు కుంచాల మినువులు చున్నుండలు చేసి పెడితే అన్ని మింగేశారు. వారి మీకు కాస్తారు కాల్సారు మీరే కదండి చెప్పారు. దౌర్భాగ్యుడే, తెలివి తెల్లవారినట్టుంది. వాళ్ళతో తినవద్దని చెప్పాలి కానీ విషము పాషాణము నిజం చెప్పాము. చాలండి, మేములానే వీళ్ళ భయభక్తులు లేకుండా పోయాయి. వీళ్ళందరినీ వెంటనే ఇంట్లో నుంచి బయటికి తరవేస్తారా? నన్ను ఏమయ్యా భయ చూసుకున్నారా? బాగుందే నీ ఘోష, పెళ్లి ఇంకొక వారం దినాలైనా లేదు, పిలిస్తే పలికే దిక్కనే లేకుండా వాళ్ళని తరిమేమంటావా? ఇంకో తప్పు చేస్తే చూద్దాం. ఇంకా మీరు చూడండి, దానికి ఇంకోసారి ఇలాంటి తెలివి తప్పు పనులు చేశారు, చాట నిప్పులు నెట్టి వీళ్ళ మొహాలు నేనే తగలేస్తా. నీ కాస్తారు కాల్సా. క్షమించండి గురువు గారు, ఇంకెప్పుడు తప్పు చేయు. విందెడు మినపసున్నుండలు తిని ఇంకా ఏడుస్తున్నారు ఎందుకురా సన్నాసులారా? ఊరుకోండి, పెళ్లి దగ్గరకు వచ్చింది. ఇల్లు చూసారా ఎలా ఉందో? అవతలేమో పెళ్లి వారు వస్తున్నారు, సున్నం వేయాలి. ఎక్కడి పనులు అక్కడ ఉండిపోయినాయి, వెళ్ళి కుంచెలు సున్నం సిద్ధం చేసుకోండి. పోండి. పెళ్లివాడికి సున్నం ఇంటి కూడా వేయడం ఏమరా? మనకెందుకు? గురువు గారు చెప్పినట్లు చేద్దాం అంతే. ఉన్నం ఏమంటే సున్నం వేద్దాం, కన్నం ఏమంటే కన్నం వేద్దాం. ఓం శివాయ నమః, ఓం శివలింగాయ నమః, ఓం జ్వలాయ నమః, ఓం జ్వలలింగాయ నమః, ఓం ఆత్మాయ నమః, ఓం ఆ